అందరికి నమస్కారం. నా పేరు నాగరావు రాంబ. నేను ఇప్పుడు మీకు చేసి చూపించబోయే రెసిపీ మునగాకు కొబ్బరికూరు కర్రీ. ఇప్పుడు మునగాకు కొబ్బరికూరు కర్రీకి కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, ఉప్పు, కొబ్బరికూరు, మునగాకు, తాలింపుకి ఎండుమిర్చి, వెల్లుల్లి దెబ్బలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆయిలు, వాటర్. తయారు చేసే విధానం, ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ పొయ్యి పెట్టేసాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇందులో మునగాకు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఇలా వాడేసుకోవాలి. మునగాకు వేసాను. ఇందులో పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆకు బాగా ఉడకాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిట్క జలుబు చేసి ముక్కులు శ్వాస అయితే ఆడకుండా ఉన్నప్పుడు వేడి నీళ్ళు బాగా పరగపెట్టుకుని అందులో పసుపు వేసుకుని దుప్పటి ముసిగేసుకుని ఆవిరి పట్టుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొబ్బరికూర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బ్యాన్ పక్కన పెట్టుకుందాం. వేరే బ్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేయడం ఇద్దాం. డబ్బులు కొంచెం యాగనిద్దాం.